ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి కారణంగా అన్నిటికంటే ఎక్కువ ప్రభావితమైన రంగం ఏదైనా ఉందంటే అది పర్యాటక రంగమే. ప్రస్తుతం భారతదేశంలో పర్యాటక రంగాన్ని మళ్ళీ గాడిన పెట్టే ప్రయత్నం సాగుతోంది. అందులో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ అన్ని రాష్ట్రాల పర్యాటక విభాగాలు శాఖలతో కలిసి కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. అందులో ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ అన్నది ఒకటి. గౌతమ బుద్ధుడు జన్మించినప్పటి నుంచి జ్ఞానోదయం పొంది నిర్యాణం చెందే వరకు సాగిన ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రదేశాలన్నిటినీ కవర్ చేస్తూ సాగే ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ ఈ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమం వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మహమ్మారి ప్రభావంతో ఏడాదిన్నరగా మూతపడ్డ పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. దేకో అప్నా దేశ్ నినాదంతో స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా విదేశీ యాత్రికులతో పాటు స్వదేశీ టూరిస్టులను సైతం ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. బౌద్ధ మతానికి చెందిన పవిత్ర స్థలాలు చారిత్రక ప్రదేశాలను కలుపుతూ సాగే బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ స్పెషల్ ట్రైన్ ను పునఃప్రారంభించింది ప్రభుత్వం. ఫిబ్రవరి 2020లో నిలిచిపోయిన ఈ పర్యాటక ప్రత్యేక రైలు ద్వారా దేశ విదేశీ యాత్రికుల్ని మళ్లీ ఆకట్టుకోవాలని చూస్తోంది. ఒక్క టికెట్తో 8 రోజుల టూర్ ఢిల్లీ నుంచి ప్రారంభమై గయా, బుద్ధగయ, నలంద, రాజ్గిర్, వారణాసి, సారనాథ్, ఇలా గౌతమ బుద్ధుడు జన్మించి జ్ఞానబోధ పొంది నడయాడి నిర్యాణం చెందిన అన్ని ప్రాంతాలని కలుపుతూ సాగి చివరకు ఢిల్లీకి చేరుకునేలా రూపొందించారు. ఈ ట్రైన్లో కేవలం రెస్టారెంటే కాదు, వేడివేడిగా అతిథులకు భోజనాన్ని అందించడానికి ఒక హాట్ బఫే ఏసీ కార్ కూడా ఇందులో ఉంది. ఇక్కడ కావాల్సిన వంట పదార్థాలన్నింటినీ ఈ ర్యాక్లో సమకూర్చి పెట్టుకున్న దృశ్యాన్ని మనం ఇటు చూస్తున్నాం. ట్రైన్ కదులుతున్నా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అతిథులకు ఎప్పటికప్పుడు వేడివేడి భోజనాన్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఆ అతిథుల అభిరుచికి తగ్గట్టు అన్ని రకాల వంటకాలు కూడా ఇక్కడ ఉంటాయి. వంట చేస్తున్న వారితో ఒకసారి మాట్లాడదాం. ఏ బతాయే కిస్ తరహ కా ఫుడ్ యహాన్ మిలేగా? సబ్ కుచ్ సర్, సబ్ కుచ్ మిలేగా. వెజ్ నాన్ వెజ్ దోనో చీజ్ మిల్తా హై ఔర్ పూరి సాఫ్ సఫాయి కా ధ్యాన రఖా జాతా హై ఔర్ నీట్ క్లీన్ ఖానా మిలేగా ఔర్ క్యా బోల్తే హై అప్నా జో భీ ఫుడ్ మిలేగా సబ్ అచ్చా మిలేగా. మతలబ్ మల్టీ క్విజైన్, క్యూంకి బాహర్ సే భీ లోగ్ ఆతే హై, విదేశ్ లోగ్ భీ ఆతే హై, ఉన్కే లియే భీ సబ్ సబ్ ఫెసిలిటీయా హై సర్, సారీ సువిధాయే హై. उनके लिए भी उनके हिसाब से खाना मिलता है. इंडियन है तो इनके इंडियन के हिसाब से मिलता है, बाहर के लोगों को बाहर के हिसाब से मिलता है. कोविड के बाद कैसे आपको? कोविड के बाद सर नहीं हुआ, अभी इतना मैनेजमेंट इतना डेवलप नहीं हो पाया है और धीरे धीरे लगता है कि ठीक हो जाएगा, आने वाले टाइम में ठीक रहेगा. अभी हम चारधाम यात्रा करके आए थे, ठीक रहा सर, ट्रिप बढ़िया रहा. अच्छा, किचन में जो भी है गैस का है ना? तो खाली इलेक्ट्रिकल, सारा इलेक्ट्रिकल है, सब चीज़ इलेक्ट्रिकल से यूज होता है. सब भट्टियाँ सारे, जी हाँ, सारी भट्टियाँ हैं, सारा इलेक्ट्रिकल ही है. सो ఇక్కడ మనం కిచెన్ సెటప్ చూడొచ్చు. పూర్తిగా అంతా కూడా ఎలక్ట్రికల్ కిచెన్ సెటప్ ఇది. ఎందుకనంటే ట్రైన్ నడిచేదంతా కూడా ఎలక్ట్రిక్ ఇంజన్తో నడుస్తుంది, ఎలక్ట్రిక్ సప్లైకి పెద్దగా ఇబ్బంది ఉండదు. పైగా గ్యాస్ కంటే ఎలక్ట్రిసిటీ వాడడం వల్ల సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా గ్యాస్ అయితే కొంత ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాంటిది ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కిచెన్ కాబట్టి దీంట్లో అన్ని రకాల వంటలు చేయడానికి, ఎందుకంటే దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు కాబట్టి వారి అభిరుచులకు తగ్గ మెనూ ఐటమ్స్ అన్నిటినీ తయారు చేయడానికి తగిన సెటప్ అంతా కూడా ఇక్కడ ఉంది. మనం దృశ్యాల్లో చూస్తున్నాం, కాంటినెంటల్ కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఏ వంటకమైనా తాము వెంటనే క్షణాల్లో తయారు చేసి పెడతామని ఇందులో పనిచేస్తున్న షెఫ్ కానీ ఈ కిచెన్ స్టాఫ్ కానీ చెప్తున్నారు. పర్యాటకుల్ని ఆకట్టుకోవడం కోసం మీడియా ప్రతినిధుల్ని తమ వెంట తీసుకెళ్తూ విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు టూర్ ఆపరేటర్లు. కోవిడ్-19 అనంతర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ స్పెషల్ ట్రైన్లో రెస్టారెంట్ ఇట్లాంటి సదుపాయాలు మాత్రమే కాదు, ఇక్కడ రీడింగ్ అండ్ రిక్రియేషన్కి సంబంధించిన సదుపాయాలు కూడా పొందుపరిచారు. ప్రస్తుతం మనం ఇదొక రీడింగ్ ఏరియా అని చెప్పవచ్చు. ఈ కోచ్లో ఎవరైనా ప్రయాణం చేసే సమయంలో కాస్త టైం పాస్ కోసం బుక్స్ ఏమైనా చదువుకోవాలన్నా అందుకు సంబంధించిన సదుపాయాలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని మనం దృశ్యాల్లో చూస్తున్నాం. అలాగే ఇటువైపు చూస్తుంటే చదువుకోవడానికి అవసరమైన బుక్స్ని ఒక అల్మారాలో రెడీ చేసి ఉంచారు, అంటే ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు వచ్చే యాత్రికులు చదువుకోవడానికి. ఒకవేళ రాత్రి సమయంలో చదువుకోవడానికి ఇబ్బంది పడకుండా రీడింగ్ లైట్ సదుపాయం కూడా మనం ఇక్కడ దృశ్యాల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన స్విచ్
ఇక్కడుంది. ఇటు చూస్తే ఇందులో ఈ టూర్కి సంబంధించిన సమాచారం పొందుపరిచారు. అందుకు సంబంధించిన ఈ కరపత్రాలు లాంటివి ఐఆర్సిటీసీ మెజెస్టిక్ రాజస్థాన్ టూరిస్ట్ అంటే ఈ ఐఆర్సిటీసీ నిర్వహించే ఇతర ట్రావెల్ వివరాలను కూడా ఇందులో పొందుపరిచారు. దాంతోపాటు ట్రావెల్ మ్యాగజైన్స్ ఉన్నాయి, కొన్ని వైల్డ్ లైఫ్కి సంబంధించి అంటే ఈ పర్యాటకానికి అనుబంధంగా ఉండే బుక్స్ కూడా కొన్నిటిని ఇక్కడ పొందుపరిచారు. కేవలం ఇంగ్లీష్లో మాత్రమే కాదు, ఇతర భాషల లాంగ్వేజెస్లో కూడా మనం ఇవి చూస్తుంటే కనుక అదర్ లాంగ్వేజ్ బుక్స్ కూడా ఇక్కడ ఉంచారు. తద్వారా దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు తమకు చెందిన భాషలో ఉన్న బుక్స్ని చూసి వారు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఇంగ్లీషు వస్తుందని మనం చెప్పలేం. కొన్ని దేశాల్లో ఇంగ్లీష్ని పెద్దగా అంటే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు వచ్చే యాత్రికుల్లో. ముఖ్యంగా ఇది బుద్ధిస్ట్ సర్క్యూట్ కాబట్టి బుద్ధిస్ట్ ఈ బౌద్ధ మతాన్ని ఫాలో అవుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి యాత్రికులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకనే ఆ బౌద్ధ మతానికి సంబంధించిన వారు ఉండే దేశాల్లో ఉపయోగించే భాషలకు సంబంధించిన బుక్స్ని కూడా ఇక్కడ పొందుపరిచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఇది కొంత రిక్రియేషన్ ఏరియాగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ ఫుట్ మసాజ్ చూస్తుంటే కాసేపు రిలాక్స్ అయ్యి ఫుట్ మసాజ్ చేసుకోవడానికి ఒక మెషిన్ ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన యాత్రికులు కాస్త రిలాక్స్ అవ్వచ్చు. మోరోవర్ ఆరోగ్యపరంగా చూసుకున్న సరే ఫుట్ మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది బాగా జరుగుతుంది. సో ఇలా మొత్తంగా ఈ ట్రైన్లో లేనిదంటూ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ అన్నట్టుగా ప్రచారం ఎలాగైతే చేస్తారో ఇది నిజంగా కూడా ఒక ప్యాలెస్ లాంటిది అని చెప్పొచ్చు. ఒక స్టార్ హోటల్లో ఏ ఏ రకాల సదుపాయాలు అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మల్టీ క్యుజైన్ రెస్టారెంట్తో పాటుగా మంచి రీడింగ్ సదుపాయం ఉంది. ఇలాంటి రిక్రియేషన్ ఏర్పాట్లు ఉన్నాయి. దీనికి తోడు ఈ ప్యాకేజ్లో మొత్తం అన్నీ కలిపి 7 రాత్రులు 8 పగళ్ళలో బుద్ధిస్టు టూరిస్ట్ ప్రదేశాలన్నిటినీ చూపించడం, అక్కడ స్టార్ హోటళ్లలో భోజన వసతి సదుపాయాలు కల్పించడం, లోకల్గా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఐఆర్సిటీసీ చూసుకుంటుంది. అందుకనే అన్నిటికీ కలిపి అంటే విదేశాల నుంచి వచ్చే యాత్రికులు ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క హోటల్ని వెతికి ముందుగా బుక్ చేసుకుని మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకుని ఇలా దీనికి దానికి విడివిడిగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒక సింగిల్ టికెట్ తోటి ఒక టికెట్ తీసుకుని ఈ ఐఆర్సిటీసీ ట్రైన్లో టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు అంటే ఢిల్లీ నుంచి బయలుదేరి మళ్ళీ వారం రోజుల్లో 8వ రోజు తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఆ క్రమంలో వారికి భోజనం వసతి అన్ని సదుపాయాలు కూడా ఈ టూర్ ప్యాకేజ్లోనే కలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఎక్కువ విదేశీ యాత్రికులు ఈ ప్యాకేజ్ని తీసుకుంటూ ఉంటారు. ఇది కరోనా కంటే ముందు ఫిబ్రవరి 2020 వరకు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా నడిచిన ట్రైన్ ఇది. ఆ తర్వాత కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం చాలా దెబ్బతింది కరోనా కారణంగా. ఇప్పుడు మళ్ళీ సాధారణ పరిస్థితులు క్రమక్రమంగా నెలకొంటున్న నేపథ్యంలో ఈ టూరిస్ట్ సర్క్యూట్ని ప్రమోట్ చేసే క్రమంలో మళ్ళీ ఈ ట్రైన్ని పునఃప్రారంభించారు. ఆ యాత్ర విదేశీయులే కాదు, స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా దేకో అప్నా దేశ్ అంటే మన దేశంలో చూడాల్సినవి చాలా ఉన్నాయి, ముందు మన భారతీయులందరూ చూడండి అన్న ఒక సందేశాన్ని మెసేజ్ని ఇస్తూ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఐఆర్సిటీసీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియార్, టీవీ 9.